జీపీటీ కొత్త స్టోర్ ఇకపై సన్నీ లియోన్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో మాట్లాడవచ్చు శూన్యం నుంచి ఏ ఇమేజెస్ క్రియేట్ చేయవచ్చు ఇటువంటి ఆసక్తికరమైన ఏ అప్డేట్స్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచైతన్యా మండేలా మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు జీపీటీ స్టోర్ని ప్రారంభించారంటే అంటే ఇప్పుడు మనం చాట్ జీపీటీ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ ఏ ఏ సంబంధించిన చాట్బోర్డ్ని మనం యూజ్ చేయడానికి ఎడిషనల్గా మనం కొన్ని టూల్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఉదాహరణకి గూగుల్ స్టోర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన ఫోన్లో బై డిఫాల్ట్గా యూట్యూబ్ కానీ కొన్ని కొన్ని యాప్స్ మాత్రం ఉంటాయి కానీ మనం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకోండి గూగుల్ స్టోర్కి వెళ్ళి అక్కడ మన యాప్ని సెర్చ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి లేదా ఇతర యాప్స్ ఉన్న గేమ్స్ ఆడాలన్నా గేమ్స్ సంబంధించిన అప్లికేషన్స్ కూడా స్టోర్ నుంచి ఎడిషనల్గా మనం ఇన్స్టాల్ చేసుకుంటాం ఎగ్జాక్ట్గా ఇప్పుడు జీపీటీ స్టోర్లో కూడా చార్ట్ జీపీటీతో లింక్ అయ్యే ఏదైనా వెబ్సైట్స్ ఉంటే దాన్ని డైరెక్ట్గా మనం యూజ్ చేయవచ్చు ఉదాహరణకి పీడిఎఫ్ రీడర్ ఏదైతే ఉందనుకోండి ఒక టూల్ ఆ పీడిఎఫ్ రీడర్ జస్ట్ మన పీడిఎఫ్ ఇచ్చేసి దాంట్లో ఉన్న డేటాను తెలుసుకోవాలంటే అది ఒక ఏఐ టూల్ దాన్ని మనం జీపీ చా జీపీటీ ప్లాట్ఫామ్లో ఇంటిగ్రేట్ చేయవచ్చు అలానే క్యాన్వా అనే ఒక అప్లికేషన్ ఉంటుంది ఇమేజెస్ సంబంధించి దాన్ని మనం ఇందులో ఇంటిగ్రేట్ చేయవచ్చు ఏ లోగో క్రియేటర్ ఇలా కొత్త కొత్త ఏ టూల్స్ ఏదైనా ఉంటాయనుకోండి వాటిని జీపీటీలోనే మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు సో ఇటువంటి కొత్త ఫీచర్స్ అన్ని కూడా జీపీటీలోకి తీసుకొస్తున్నారు బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ ఇంటిగ్రేటెడ్ జీపీటీ సంబంధించిన టూల్స్ని మనం యూజ్ చేసుకోవాలంటే చార్ జీపీటీ ప్లస్ మెంబర్షిప్ అనేది అవసరం అవుతుంది అది లేకపోతే ఇది అనేది పనిచేయదు అనమాట నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఢిల్లీకి చెందిన కెమాటో అనే ఒక ఏ స్టార్టప్ కంపెనీ వారు ఒక ఏ రెప్లికా తీసుకొచ్చారు అంటే వీళ్ళ వెబ్సైట్లో ఏముంటాయంటే రకరకాల రెప్లికాస్ ఉంటాయి అంటే ఒక పర్సన్ ఉన్నారనుకోండి ఆ పర్సన్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా క్లోన్ చేస్తారనమాట సో నథింగ్ బట్ ఆ పర్సన్తో మనం ట్యాక్స్ టెక్స్ట్ చేయాలనుకున్నాం అనుకోండి ఆ పర్సన్ ఉండరు కానీ మనం టెక్స్ట్ చేస్తే అతని రిప్లై ఎలా వస్తారో అటువంటి రిప్లై వస్తుంది ఎగ్జాక్ట్గా ఇప్పుడు వీళ్ళు సన్నీ లియోన్తో కొలాబరేట్ అయ్యి ఆమె యొక్క ఏ సంబంధించిన రిప్లికాని తీసుకొచ్చారు సో ఇప్పుడు సన్నీ లియోన్తో మెసేజ్ చేయడం అనేది సాధ్యం కాదు బట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి సన్నీ లియోన్తో మెసేజ్ చేసినట్టుగానే మెసేజ్ చేయవచ్చు అంటే మనం హవరియో అని అనుకోండి సన్నీ లియోన్ ఎలా రిప్లై ఇస్తుందో అలాగ ఏ టెక్నాలజీ రిప్లై ఇస్తుంది దీనికి వీళ్ళు ఏం చేస్తారంటే న్యూరల్ నెట్వర్క్ టెక్నాలజీని యూజ్ చేసి సన్నీ లియోన్తో కొన్ని వేలాది ప్రశ్నలకి సమాధానాలు చెప్పేస్తారు సో ఆ సమాధానాలన్నీ కూడా తీసుకున్న తర్వాత ఏ టెక్నాలజీ న్యూరల్ నెట్వర్క్ యూజ్ చేసి ఈ వెయ్యి ప్రశ్నలను బట్టి సన్నీ లియోన్ వెయ్యి ఒకటో ప్రశ్న కొత్తది ఏదైనా అడిగితే ఆ ప్రీవియస్ డేటాను ఆధారంగా సన్నిలియోని ఎలా రిప్లై చేస్తుంది హాయ్ అంటే మీరు హలో అని చెప్తుందా లేకపోతే ఆర్ యూ అని అడుగుతుందా ఇటువంటి ఆమె ఇచ్చిన రిప్లైని బట్టి ఒక న్యూరల్ నెట్వర్క్ని ఏర్పాటు చేసి ఈ ఏఏ టూల్ని క్రియేట్ చేస్తారు సో అలాగా చాట్బోట్ లాగా సన్నీలియోన్ చాట్బోట్ వస్తుంది అలానే సన్నిలియోన్తో మాట్లాడచ్చు నథింగ్ బట్ ఇక్కడ సన్నీలియోన్ మాట్లాడదు ఆమెతో మాట్లాడిన కొన్ని వాయిసెస్ తీసుకుని ఆమె మాట్లాడితే ఎలా ఉంటుందో ఆమె అడిగిన ప్రశ్నలకి ఎలా ఇస్తుంది ఎందుకంటే బోర్డ్లో టెక్స్టైల్ అయితే తీసుకున్నామో ఇక్కడ వాయిస్ని తీసుకుని ఆమె మాట్లాడుతుంది మన అడిగిన ప్రశ్నలకి ఆమె ఆమె మాట్లాడితే ఎలా ఉంటుందో అది ఏ టెక్నాలజీతో చేస్తారు సో వీ దీనికి ఏ ఏ స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారు సో పైగా వీళ్ళు మానిటైజేషన్ ఆప్షన్ కూడా తీసుకొచ్చారు దాని గురించి నేను త్వరలోనే ఇంకొక సెపరేట్ వీడియో కూడా చేస్తానండి బట్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏలో ఎండ్లెస్ పాజిబిలిటీస్ అనేవి వచ్చేసినాయి పైగా ఇప్పుడు లియోన్ సంబంధించిన ఈ అవతార్ ఏదైతే ఉందో ఆమె లైసెన్స్డ్ అనమాట ఇంకా దాంట్లో ఎవరు యూజ్ చేయడానికి ఉండదు అటువంటిది అయితే వీళ్ళు తీసుకొచ్చారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో బ్లాక్అట్ డిఫ్యూషన్ అనే కొత్త ఫ్రేమ్ వర్క్ వచ్చింది ఇది అద్భుతాలను క్రియేట్ చేస్తుంది జనరల్గా మనం ప్రాంప్ట్స్ వినే ఉండుంటాం టెక్స్ట్ ఇస్తే ఇమేజెస్ జనరేట్ చేస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే ఈ బ్లాక్అవుట్ డిఫ్యూషన్ యూజ్ చేసి మనం అసలు ఏమి ఇమేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు ఏం ప్రాంప్ట్ అయిపోయినా అది ఇమేజెస్ జనరేట్ చేస్తుంది ఇక్కడ ఏం ఎలా జరుగుతుందంటే ఇది ట్రైనింగ్ డేటా సెట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక ఇమేజ్ తీసుకుంటుంది దానికి అదే బ్లర్ చేసుకుంటూ వెళ్తుంది అలా బ్లర్ చేసుకుంటూ చేసుకుంటూ ఒక కంప్లీట్ డార్క్ లాగా వెళ్ళిపోతుంది ఈ ట్రైనింగ్ డేటా సెట్ ఎలా ఉంటుందంటే ఒక మంచి ఇమేజ్ నుంచి బ్లర్ ఇమేజ్ అయిపోయింది కదా అప్పుడు ఆ బ్లర్డ్ ఇమేజ్ నుంచి వెనక్కు వెళ్తుంది సో అది ట్రైనింగ్ చేసుకుంటుంది సో ఇప్పుడు ఏమవుతుంది జస్ట్ ఒక బ్లర్ ఇమేజ్ అసలు ఏమీ లేదు ఒక డార్క్ ఇమేజ్ లాంటిది ఒకటి ఇన్పుట్ ఇచ్చినా కూడా దాని నుంచి ఒక ఇమేజ్ ఒక హ్యూమన్ ఫేస్ ఇమేజ్ ఉన్నట్టుగా అది క్రియేట్ చేసుకుంటుంది సో మనం జనరల్గా ఒక ఫేస్ ఇచ్చి దాన్ని బ్లర్ చేస్తాం బట్ ఇక్కడ బ్లర్ అయిన దాన్ని వెనక్కి వెళ్తుంది సో ఇది కొత్త టెక్నాలజీ అనమాట ఒక కొత్త రకమైన ఆర్కిటెక్చర్ తీసుకొచ్చారు జనరల్గా ఈ ఇమేజెస్ ట్రైన్ చేసేది ఇన్ఫైనైట్ సంబంధించిన మీడియంలో క్రియేట్ చేస్తారు సో దానివల్ల ఏంటంటే ఎక్కువ ఇటరేషన్స్ ఉండడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఇది ఒక లిమిటెడ్ డొమైన్ లో వర్క్ చేస్తారు సో దాని వల్ల ఒక పర్టికులర్ ఇటరేషన్ చేసి మళ్ళీ దాని వెనక్కి వెళ్తారు వేరే వేరే ఆపర్చునిటీస్ ఉండవు అనమాట ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అడ్వర్టైజ్మెంట్ కంపెనీ అన్న ఇన్ వాళ్ళు తమ గ్లోబల్ వర్క్ ఫోర్స్ ని ఒక ఐదు పర్సెంటేజ్ తగ్గి తగ్గించుకుందాం అని ప్లాన్ చేస్తున్నారు కారణం ఏంటంటే ఏ టెక్నాలజీని వీళ్ళ కంపెనీలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రజలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కోరుకుంటున్నారు ప్రతి కంపెనీ కూడా ఏ సర్వీసెస్ ఇస్తుంది కాబట్టి మేము కూడా ఏ సర్వీసెస్ని ఆఫర్ చేయాలనుకుంటున్నాం అందువల్ల కొంత పర్సంటేజ్ మా ఉద్యోగస్తులు కోతపడే అవకాశం ఉంటుందని చెప్పి ఒక రిపోర్ట్ చెప్తుంది ఆ రిపోర్ట్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే వీళ్ళ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఐదు వందల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇందులో ఒక ఫైవ్ పర్సంటేజ్ అంటే నూట ఇరవై ఐదు మంది ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది ఏ టెక్నాలజీ వల్ల సో ఇక్కడ ఏంటంటే ఏ టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళ ప్లేస్ని భర్తీ చేయబోతున్నారు బట్ రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే అక్కడ ఏ పోయిన ఉద్యోగాలకు మరికొంతమంది ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ ఏ టెక్నాలజీ కూడా ఇనీషియల్గా కొన్ని ఉద్యోగాలు పోతాయేమో కానీ తర్వాత దానికి ఆపరేషన్ చేయడానికి మళ్ళీ మనుషులు అవసరం అవుతారు అందువల్లే కొన్ని కొన్ని ప్రాసెస్ చేంజెస్లు ఈవెన్ మన్ని మధ్యనే పేటిఎం కంపెనీ కూడా ఎలాగే చేసింది ఆపరేషన్స్ కోసం అని చెప్పి కొంతమంది ఉద్యోగస్తుని కలిగించింది అలానే కొన్ని కొన్ని కంపెనీస్ రాబోయే రోజులు కూడా ఇటువంటి జరిగే అవకాశాలు ఉంటాయి ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే మహేంద్ర కంపెనీ వాళ్ళు ఒక ఏ ఇన్ఫ్లుయెన్సర్ని తమ ప్రమోషనల్ పార్ట్నర్ కింద తొలగించారండి మహేంద్ర కంపెనీ వాళ్ళు ఫార్ములా ఈ రేసింగ్ లో తమ యొక్క బ్రాండ్ అంబాసిడర్ కింద మనిషిని కాకుండా ఒక ఏ అవతారిని వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవతార్ పేరు ఎవ అయితే తర్వాత ఏం జరిగిందంటే ఎక్కువ మంది లో నెటిజన్స్ అందరూ కూడా మీరు ఒక ఫార్ములా ఈ రేసింగ్ అని చెప్పి దానికి తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక అవతారిని మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్ కింద ఎలా పెట్టుకుంటారు లేదంటే ఒక ప్రమోటర్ కింద ఎలా పెట్టుకుంటారో అది కరెక్ట్ కాదని చెప్పి కామెంట్స్ వచ్చినాయి అంతేకాదు ఒక కార్ని నడపడం అనేది ఒక మనిషిలో నడుపుతారు అంతేగాని ఒక ఏ అవతార్ సలా నడుపుతాయి అటువంటి దాన్ని మీరు దానికి ఎలా ప్రమోషన్ చేస్తున్నారు పైగా ఎవ అనే ఒక పేరుతో ఒక అమ్మాయి ఏ అవతారాన్ని మీరు ప్రమోట్ చేస్తామని చెప్తున్నారు కదా దాని ప్లేస్లో ఒక మనిషి రూపంలో ఉన్న మహిళకి ఏమైనా అవకాశం వస్తే నిజంగా మహేంద్ర కంపెనీ కూడా మంచి చేసినట్టు అవుతుందని చెప్పి నెటిజన్స్లో ఎక్కువ కామెంట్స్ వచ్చేసరికి ఏమైందంటే ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ హెడ్ రిప్లై ఇవ్వడం జరిగింది మహేంద్ర రేసింగ్ డివిజన్కి సంబంధించిన సీఈఓ ఏమని రిప్లై ఇచ్చారంటే మాకు అర్థమైంది మాకు సంబంధించి ఎక్కువ మంది నెటిజన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవతారాన్ని ఇష్టపడట్లేదు ఒక బ్రాండ్ అంబాసిడర్గా సో అందువల్ల మేము తొలగిస్తున్నాము మా ఇన్ఫ్లుయెన్సర్ కింద ఏ అవతారాన్ని తొలగిస్తున్నామని చెప్పడం జరిగింది దీన్ని బట్టి మనం ఏమో అర్థం చేసుకోవచ్చు అంటే రాబోయే రోజుల్లో ఏ న్యూస్ చేయడం వల్ల కంపెనీలకు కంపెనీలకి ప్రజలకి మధ్య కూడా విభేదాలు వచ్చే అవకాశాలు గట్టిగానే ఉండబోతున్నాయి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కోర్సెరా ప్లాట్ఫామ్ తమ జనరేటివ్ ఏ కోర్సుల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూస్ చేసి హిందీ భాషలోకి కన్వర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కువగా జనరేటివ్ వే అనే ఒక పర్టికులర్ కోర్సుకి బాగా డిమాండ్ ఉంది దానికోసం ఏమైందంటే ఆల్రెడీ కోర్సెర్రాలో కోర్సెర్రా ప్లాట్ఫామ్లో చాలా ఈ జనరేటివ్ వే సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే హిందీ లాంగ్వేజ్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూస్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సునే కన్వర్ట్ చేస్తున్నారు దాదాపుగా నాలుగు వేలకు పైగా ఈ జనరేటివ్ ఏ సంబంధించిన వీడియోస్ని కన్వర్ట్ చేస్తామని చెప్తున్నారు ఇక ఇంకో విషయం ఏంటంటే కోర్స్లో రకరకాల ఏ కాన్సెప్ట్స్ని యూస్ చేస్తున్నారు ఉదాహరణకి ఈ కోర్స్ సంబంధించిన డిస్క్రిప్షన్ కానీ ఆ కోర్ సంబంధించిన కంటెంట్ ఏంటి ఈ వివరాలన్నీ కూడా ఏ న్యూస్ చేసి క్రియేట్ చేస్తున్నారు వీళ్ళ ప్లాట్ఫామ్లో ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారతదేశానికి సంబంధించిన డేటా సెంట్రిక్ కంపెనీ యోటా వాళ్ళు ఎన్వీడియా సంస్థకి దాదాపుగా ఒక బిలియన్ డాలర్లు ఏ ఏ చిప్స్ అనేవి తీసుకోబోతున్నారు అంటే ఇప్పటికే వీళ్ళు ఐదు వందల మిలియన్ డాలర్ల వర్త్ ఏ చిప్స్ని ఆర్డర్ చేయడం జరిగింది ఎప్పుడైతే ఎక్కువ డేటా సెంటర్స్ కావాలో క్లౌడ్ కంప్యూటింగ్ బాగా పెరిగిపోతుంది కాబట్టి దాన్ని హ్యాండిల్ చేయడానికి చిప్స్ అనే అవసరం అవుతాయి బట్ ఈ చిప్ నార్మల్ చిప్స్ కూడా కాదు ఏ టెక్నాలజీతో పనిచేసి చిప్స్ అవసరం అవుతాయి దానికోసమే వీళ్ళు ఎన్వీడియా కంపెనీకి ఆర్డర్ పెట్టారు హెచ్ హండ్రెడ్ అనే ఒక చిప్స్ అనమాట ఇవి పదహారు వేల చిప్స్ అనేవి ఆర్డర్ పెట్టారు దాని వాల్యూ దాదాపుగా ఐదు వందల మిలియన్ డాలర్స్ ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కల్లా జి హెచ్జి టూ హండ్రెడ్ అనే ఒక చిప్స్ని మరొక పదహారు పై మరొక పదహారు వేల పైగా ఆర్డర్స్ పెడతామని చెప్తున్నారు ఓవరాల్గా మన భారతదేశానికి చెందిన ఈ కంపెనీ ఆర్డర్ వాల్యూనే ఎక్కువగా ఒక బిలియన్ డాలర్ ఉండ ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే ప్రాసెసింగ్ ఇప్పుడైతే ప్రతిరోజు కూడా కంపెనీల నుంచి వచ్చే డేటా పెరిగిపోతుంది దాన్ని ప్రాసెస్ చేయడానికి ఇటువంటి చిప్స్ చిప్స్ సంబంధించిన రీసోర్సెస్ చాలా ఎక్కువైపోతున్నాయి అందువల్ల ఎన్వీడి వంటి కంపెనీలకి ఆర్డర్ పెట్టడం వాళ్ళ వాల్యూ కూడా ఏకంగా ఒక వన్ బిలియన్ డాలర్లు వీళ్ళు ఆ చిప్స్ కోసమే డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఇంక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారతదేశంలో అహ్మదాబాద్ నగరం మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వైలెన్స్ నగరం కింద మారిందండి అంటే ఈ నగరం మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ నెగా ఉండబోతుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అలానే బస్సుల దగ్గర ఇటువంటి కొన్ని కొన్ని రద్దీ ప్రాంతాల్లో కెమెరాలు ఇన్స్టాల్ చేస్తారు ఈ కెమెరాలు ఏం చేస్తాయంటే ఇరవై నాలుగు గంటల పాటు నిఘా పెడతాయండి అయితే ఇది మాన్యువల్గా గా ఫోటోలు తీయడం కాదు ఆటోమేటిక్గా పర్సన్స్ ని వాళ్ళు వాళ్ళు నడుస్తున్నారు వాళ్ళ ముఖాల యొక్క కదలికను గుర్తించి ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే కం కమాండ్ కంట్రోల్ సిస్టమ్కి ఆ డేటా అనేది వెళ్ళిపోతుంది ఇన్ కేస్ ఏమైనా తప్పు జరగబోయే అవకాశం ఉందా ముందుగానే ప్రిడిక్ట్ చేసి అలర్ట్స్ కూడా ఇస్తుంది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే సర్వైలెన్స్ సిస్టమ్ అంటారు ఇటువంటి సర్వైలెన్స్ సిస్టమ్ చైనాలో స్కైనెట్ అనేటు ఉంటుంది చాలా పెద్దది అది కొన్ని కిలోమీటర్లు మొత్తం చాలా పెద్ద ఏరియాని కవర్ చేస్తున్నారు అటువంటిది మన దేశంలో అహ్మదాబాద్ నగరంలో స్టార్ట్ అయింది సో ఇక్కడ ఏ టెక్నాలజీని యూజ్ చేసి సర్వైలెన్స్ వ్యవస్థను పెట్టడం వల్ల కాస్త నేరాలను కూడా తగ్గించే అవకాశం ఉంటుంది మనకేమైనా తప్పులు జరగకుండా అరికట్టే అవకాశం కూడా ఉంటుంది ఇది లేటెస్ట్ ఏ అప్డేట్స్ అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి